మేము ఓ చోటకు వస్తే టీవీ కనపడితే కలజోడు కనపడింది. అయ్యో ఇది కనపడింది, ఇప్పుడు వీళ్ళు చాలా రోగాలు అవి తగ్గిస్తూ ఉంటారు కదా, ఈ కలజోడు కొంచెం తీసేసి ఆ బ్లాక్ బుక్ చదివితే బాగుందని ఈ రాత్రికాల సమయంలో మేము కోరుకుంటున్నాము. ఎవరైనా వారికి ఫోన్ చేసి వారికి కలజోడు లేకుండా చదవగలరని మరి ప్రయత్నం చేద్దాం. ఇంకెన్ని కలజోళ్ళు ఉన్నాయో ప్రయత్నం చేద్దాం. ఒకసారి కలవరాయిని కళ్ళల్లో వేసుకుంటే కళ్ళు బాగోతాయని మరి మీకు అనిపిస్తే మరి నేనేం చేయలేను. ఆయిల్లో మరి ఇలా స్పాయిల్ ఏంటి ఇది పనిచేసేట్లేదు. ఇంకో కళ్ళజోడు చూశాను, ఇంకో కళ్ళజోడు ఇది, ఇంకో కళ్ళజోడు చూశాను. వెంకటరత్నం వెంకటరత్నం ఏడు వెంకటరత్నం అడుగో కళ్ళజోడు ఏడు కళ్ళజోడు వెంకటరత్నం అడుగో వచ్చాడు అదుగో అదుగో వచ్చాడు వచ్చాడు ఇది కదా ఏది ఇందాక వచ్చాడు వెంకటరత్నం వచ్చాడు వెంకటరత్నం ఏడు వెంకటరత్నం వెంకటరత్నం వచ్చారు కదా ఇందాక. మనకేమో ఇది ఏంటి ఈ టీవీ గొడవ మనకు తెలియదు ఇది. వెంకటరత్నం సర్లే ఎన్ని ఎన్ని కళ్ళజోడు చూపిస్తాం కానీ మొత్తానికి కళ్ళజోడు లేకుండా ఏమైనా చదవమని కళ్ళరాయలు వేసుకుంటారో మరి కళ్ళలో నిప్పుడు పోసుకుంటారో. కళ్ళజోడు లేకుండా చదవలేరు కానీ రోగాలు తగ్గించేస్తారు అన్నట్టు తెలుసా నీకు సుధీర్ ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిందిగా వేసుకోరాని తెలిసే వీళ్ళు తెలీదా నీకు వాళ్ళు యేసుని నమ్మేరుగా. యేసుని నిజంగా నమ్మిన వాడు ఎవడు వ్యాక్సిన్ వేసుకోడు అంటే ఇతర దేశాల్లో వ్యాక్సిన్ వేసుకుంటున్నా లేచుని నమ్మట్లేదని అర్థం. నీకు అర్థమైందిగా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.